హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి దీని ముందు వీడియో కంటిన్యూషన్. ముందు వీడియోలో మేము హులివనా వెళ్ళామని చెప్పాను కదా. నెక్స్ట్ డే హులివనాలో ఇంకా ఏమేమి చూసాము, అక్కడి నుంచి మేము ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హులివనాలో నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి ట్రెక్కింగ్కి వెళ్ళాము. సన్రైజ్ చూడడానికి మేము ఉన్న ప్లేస్ నుంచి హాఫ్ అన్ అవర్ నడుచుకుంటూ వెళ్తే సన్రైజ్ ప్లేస్ వస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. మాతో పాటు ఒక గైడ్ని పంపిస్తారు, అతను మనల్ని తీసుకెళ్తాడు. మేమైతే సగం దూరం వెళ్ళామంతే. ఇక్కడి నుండి వ్యూ చూపిస్తాను చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, దారి కనిపిస్తుంది కదా, అలాగే కొంతమంది వెళ్తున్నారు కదా. ఆ కొండ కూడా ఎక్కితే సన్రైజ్ పాయింట్ వస్తుంది. మేమైతే సగం దూరం వెళ్ళామంతే. చూడండి, ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తాను మొత్తం ఫాగ్తో ఎలా ఉందో. మేము సగం దూరం వెళ్ళే వరకే సన్రైజ్ కూడా వచ్చేసింది. చూడండి, సన్రైజ్ని చూపిస్తాను. మేము సన్రైజ్ చూసేసి కొద్దిసేపు ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి కిందికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి మేము మళ్ళీ బ్యాక్ బయలుదేరాము. మేము పార్కింగ్ చేసిన మా వెహికల్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మేము మంగళూరు వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మంగళూరు వెళ్ళే దారిలో మధ్యలో ధర్మస్థల వస్తుంది. ముందుగా ధర్మస్థల చూసుకొని ఆ తర్వాత మంగళూరు వెళ్దామని ఫస్ట్ ధర్మస్థలాకి బయలుదేరాము. వెళ్ళే దారిలో చార్మాడి ఘాట్ అని వస్తుంది. ఆ రోడ్డు మొత్తం మంచుతో ఎలా కవర్ అయిపోయిందో చూడండి. We'll be right back.
తర్వాత మేము ధర్మస్థల రీచ్ అయ్యాము. ధర్మస్థలలో కార్ పార్కింగ్ చేసి అలా నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ వస్తుంది. వెళ్ళే దారిలో అటు ఇటు అన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇదే టెంపుల్. మేము వెళ్ళిన రోజు ఫుల్ క్రౌడ్ ఉంది. టెంపుల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ చెప్పులు వదిలేసి మనం వెళ్ళి లైన్లో నిల్చోవాలి. మేము వెళ్ళిన రోజు ఫ్రీ దర్శనానికి 6 అవర్స్ పట్టింది, స్పెషల్ దర్శనానికి 3 అవర్స్ పట్టింది. మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. టెంపుల్లో వీడియో తీయడానికి అలో లేదు, అందుకని నేను వీడియో తీయలేదు. ఇక్కడ దర్శనం చేసుకొని మేము ఇక్కడి నుంచి మంగళూరు బయలుదేరాము. మంగళూరులో మేము కాపు బీచ్లో హోమ్స్టే తీసుకున్నాము. మేమున్న హోమ్స్టేకి బ్యాక్ సైడే బీచ్ ఉంటుంది. ఆ కనిపించేదే బీచ్. ఇలా మేమున్న హోమ్స్టే నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే బీచ్ వస్తుంది. మేమున్న హోమ్స్టేలో ఇక్కడ కూర్చోవడానికి ఇలా అరేంజ్ చేశారు చూడండి. ఆ కనిపించేదే బీచ్. చూడండి, లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. మంగళూరులో ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.